హల్లెలూయా. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే నిజంగా దేవుడు మనము, మన కుటుంబాలు, మనకు కలిగిన సమస్తము కూడా ఆశీర్వదించబడాలని దేవుని యొక్క ఉద్దేశము. దేవుని యొక్క సమృద్ధైన దీవెనలు, ఆశీర్వాదాలు మనకు కలగాలంటే ఒకటి ప్రియులారా, దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించాలి అంటే దేవుడు చెప్పిన మాట ప్రకారంగా మనం చేసినప్పుడు, దేవుడు నడిపిస్తున్న మార్గములో మనము నడిచినప్పుడు ఆ దేవుని సమృద్ధైన దీవెనలు, ఆశీర్వాదాలు మనకు వస్తాయి. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ప్రియులారా, ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి జీవితం మనం పరిశీలించినట్టయితే ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, వేదనకరల గుంటా ఆ వ్యక్తి నడిపించబడ్డాడు. ఆ వ్యక్తి జీవితాన్ని చూసినట్టయితే ప్రియులారా, ఒకరోజు కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, 20 సంవత్సరాలుగా ఆ వ్యక్తి ఎంతగానో కొట్టబడ్డాడు. తన అనుభవాన్ని అతడు మాట్లాడతాడు. నా జీవితంలో ఎన్నో రాత్రులు నిద్రలేనివాడుగా నేనున్నాను, నిద్ర నా కన్నులకు దూరమైపోయినది, సుఖం అనేది నన్ను విడిచిపోయాది, ఎండకు నేను ఎండిపోయిన పరిస్థితిలో ఉన్నాను. హల్లెలూయా. అవును ప్రియులారా, జ్ఞాపకం చేసుకోవాలి. ఆ వ్యక్తి జీవితంలో అతడు మాట్లాడుతూ అంటున్నాడు, నా జీవితంలో నిద్ర నాకు దూరమైపోయింది, సుఖము నన్ను విడిచిపోయినది, నా జీవితంలో నాకు సంతోషం అనేది లేకుండా నేను కష్టాన్ని అనుభవించానని చెప్పి అతడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, జాగ్రత్తగా విందాం. ఆ వ్యక్తి జీవితాన్ని చూస్తే ప్రియులారా, అతడు అంటాడు, పగలు ఎండకును, రాత్రి మంచుకును నేను క్షీణించిపోయాను. ఎండ వానలు అనుభవిస్తూ సుఖము, క్షేమము, నెమ్మదిలేని పరిస్థితిలో ఈరోజు ఇక్కడికి వచ్చి దేవుని మాటలు వింటున్నావేమో. నిన్ను దేవుడు దీవించడానికి, నీ జీవితంలో సుఖాన్ని ఇవ్వడానికి, నీ జీవితంలో క్షేమాన్ని కలగచేయడం కొరకే దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా, ఆ వ్యక్తి యొక్క కష్టాన్ని చూసిన దేవుడు, ఆ వ్యక్తి యొక్క శ్రమను చూసిన దేవుడు, ఆ వ్యక్తి యొక్క బాధను చూసిన దేవుడు ఒకరోజు ప్రభు అతన్ని దర్శించి మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఏమని మాట్లాడుతున్నాడో చూద్దాం. ఆదికాండము 35వ అధ్యాయం దగ్గరికి మనం వెళితే ప్రియులారా, 1వ వాక్యంలో మనము చదువుకుంటూ ప్రభు నామాన్ని మనము గొప్ప చేద్దాము. దేవుడి ఘనమైన నామానికి స్తోత్రములు కలుగునుగాక. ఆదికాండము 35వ అధ్యాయము 1వ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామాన్ని మనము స్తుతిస్తాము. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళు. చూడండి ప్రియులారా, దేవుడు అక్కడ యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబును పిలిచి, యాకోబును చూసిన దేవుడు, అతని కష్టమును చూసిన దేవుడు, అతని శ్రమను చూసిన దేవుడు, అతని వేదనను చూసిన దేవుడు, ఒకరోజు 2 రోజులు కాదు ప్రియులారా, యాకోబు యొక్క స్థితి మనం చూసినట్టయితే ఈ పరిశుద్ధ గ్రంథము అదే ఆదికాండం 31వ అధ్యాయం దగ్గరికి మనం వెళ్తే 38వ వాక్యం నుండి 41వ వచనం లోపల ప్రియులారా, ఎలాంటి కష్టాన్ని అతడు అనుభవించాడో, ఎలాంటి శ్రమను అతడు అనుభవించాడో, ఎలాంటి వేదనల గుండా అతడు వెళ్ళాడో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. చూస్తే ప్రియులారా, అతడు తన మామ దగ్గరికి వెళ్ళి తన మామ దగ్గర కొలువు చేస్తున్నాడు. తన మామ దగ్గర కొలువు చేస్తున్నప్పుడు 6 సంవత్సరాలు తన మామ దగ్గర చేశాడు పని. 6 సంవత్సరాల తర్వాత తన మామ చూసి అన్నాడు, అయ్యా నీవు నాకు బంధుడో కదా, నీవు నాకు ఊరికనే కష్టం చేసుడెందుకు, నీవు చేస్తున్న పనికి నేను నీకు ఏమి ఇవ్వాలని అడుగుతాడు యాకోబును తన మామ అయినటువంటి లాబాను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అది విన్నటువంటి యాకోబు అంటాడు, అయ్యా నేను నీ దగ్గర పని చేస్తాను, అయితే నీ కుమార్తెను నాకిచ్చి వివాహము చేసినట్టయితే,
నీ చిన్న కుమార్తె అయిన రాహేలును నాకు ఇచ్చి వివాహము చేసినట్టయితే నీ కుమార్తె కొరకు నేను 7 సంవత్సరాలు నీ దగ్గర నేను పనిచేస్తాను, నీకు కొలువు చేస్తానని చెప్తాడు. ఆ మాట విన్నటువంటి యొక్క తన మామ సరే అని చెప్పి ఒప్పుకుంటే, ప్రియులారా, 7 సంవత్సరాలు అయిపోతుంది. తన చిన్న కుమార్తె కొరకు యాకోబు అడిగితే తన మామ పెద్ద కుమార్తెనిచ్చి వివాహం చేస్తాడు. ఇద్దరు కుమార్తెల కొరకు, ఇద్దరు భార్యల కొరకు యాకోబు తన జీవితంలో 14 సంవత్సరాలు కష్టపడతాడు. హల్లెలూయా. 14 సంవత్సరాలు ఇద్దరు భార్యల కొరకు, 6 సంవత్సరాలు తన మామ దగ్గర పనిచేసి, మొత్తం 20 సంవత్సరాలు తన యొక్క చరిత్రను మనం చూసినట్టయితే 20 సంవత్సరాల్లో ఎంతో కష్టాన్ని అనుభవిస్తున్నాడు, ఎంతో వేదనను అనుభవిస్తున్నాడు. 41లో అంటాడు, 31, 41లో మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడి ఘనమైన నామానికి స్తోత్రములు కలుగునుగాక. ఆ మాట మనం చదువుకుంటూ ప్రభునామాన్ని మనం స్తుతిస్తాం. ప్రియులారా, అక్కడ అంటాడు ఆయన, పగలు ఎండకు ఏమైపోయాడట ఆయన, దేవుడికి స్తోత్రం కలుగునుగాక, పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోయాను, నా కన్నులకు నిద్ర అనేది దూరమైపోయింది. జ్ఞాపకం చేసుకోవాలి, ఒక వ్యక్తి దగ్గర పనికి కుదిరినప్పుడు, పనిలో అతడు చేరినప్పుడు యజమానునితో ఒకసారి మాట్లాడుకుంటారు. చూడండి, ఒకసారి మనం సంవత్సరంలో పనిలో చేరినప్పుడు సంవత్సరానికి ఇంత అని చెప్పి, సంవత్సరానికి ఒక 50,000 అనుకుందాం. ఆ మామ దగ్గర 50,000 మాట్లాడుకోగానే ఆ మామ ఏమన్నాడట, 50,000 ఒప్పుకున్నాడు, తర్వాత మాట మార్చాడట. ఇట్లా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, అతని జీవితంలో 10 సార్లు అతడు మాట మార్చిన పరిస్థితి పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అతని వేదనను, అతని కష్టాన్ని, అతని శ్రమను చూసినటువంటి దేవుడు ఒకరోజు యాకోబుతో పిలిచి మాట్లాడుతున్నాడు. యాకోబు, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివాసము చేయుము. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళమంటున్నారు ప్రియులారా? బేతేలునకు వెళ్ళి నీవు నివాసము చేయుము. బేతేలు అనగా దేవుని మందిరము. హల్లెలూయా. దేవుడు యాకోబును పిలిచి అంటున్నాడు, యాకోబు నీ కష్టాన్ని నేను చూశాను, యాకోబు నీ శ్రమను నేను చూశాను, యాకోబు నీ నిద్ర లేని పరిస్థితి నేను చూశాను, యాకోబు నీ మామ నిన్ను 10 సార్లు మోసం చేసిన పరిస్థితి నేను చూశాను, అయితే నేను నీకు విశ్రాంతి ఇవ్వడం కొరకే, నీ ప్రాణానికి నెమ్మది కలగజేయడం కొరకే నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే బేతేలులోనికి, అనగా దేవుని మందిరములోనికి నువ్వు వెళ్ళినట్టయితే నీ ప్రాణానికి విశ్రాంతి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడి మందిరానికి ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఆ వ్యక్తి ప్రాణానికి దేవుడు విశ్రాంతిని కలుగ చేస్తాడు. దేవుడి మందిరంలోనికి నీ వచ్చినప్పుడు దేవుడు నీ ప్రాణానికి నెమ్మదిని కలుగ చేస్తాడు. ఈ మాటలు ఇక్కడ కూర్చొని వింటున్న నీవు కానీ, ఏ స్థలంలో ఉండి ఈ మాటలు వింటున్న నీవు కానీ, నీ జీవితంలో ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీవు దేవుని మందిరానికి వచ్చినట్టయితే దేవుడు మందిరములో ఉన్నటువంటి యొక్క నెమ్మదిని, సంతోషాన్ని, ఆనందాన్ని కలుగ చేయడానికే దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా, యాకోబును చూసిన దేవుడు అంటున్నాడు, యాకోబు నువ్వు లేచి దేవుడి మందిరానికి వెళ్ళుము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితము నిజంగా దీవించబడాలంటే, నీ కుటుంబము నిజంగా ఆశీర్వదించబడాలంటే, నీ పిల్లలందరూ కూడా దేవుని యొక్క ఉపదేశంలో నడవాలంటే, తల్లిగా తండ్రిగా నీవు దేవుని మందిరానికి క్రమము తప్పకుండా వచ్చేవాడుగా ఉండాలి. హల్లెలూయా. ఎందుకు దేవుని మందిరములో నివాసం చేయమంటున్నాడు? పరిశుద్ధ గ్రంథములు మనం చూస్తే భక్తుడైనటువంటి యొక్క కీర్తనకారుడు ఏమంటున్నాడో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, కొరాహు కుమారులు కీర్తన 84లో వారు చెప్తున్న మాట, ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభునామాన్ని మనం గొప్ప చేద్దాం. దేవుడి ఘనమైన నామానికి స్తోత్రములు కలుగునుగాక. చూడండి ప్రియులారా, కీర్తనలు 84:4 వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభునామాన్ని మనము మైమపరదాం. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. చూడండి ప్రియులారా, అక్కడ అతను అంటున్నాడు, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఎవరు ధన్యులటండి? దేవుడి మందిరములో నివసించేవారు ధన్యులు. దేవుడు నీ జీవితంలో ధన్యతను నీకు కలుగ చేయడానికి, దేవుడు నీ జీవితంలో ధన్యతను కలుగ చేయడానికి దేవుడు అంటున్నాడు, నీవు వెళ్ళి మందిరానికి వెళ్ళు యాకోబు, మందిరములోనికి వెళ్ళి నీవు నివాసము చేయము. మందిరములో ఎవరైతే నివసిస్తారో ప్రియులారా, వారు ధన్యులు. ఇంకేమని రాయబడింది? దేవుడికి స్తోత్రం కలుగునుగాక, వారు నిత్యము నిన్ను స్తుతిస్తారు. చూడండి ప్రియులారా, ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చెప్తున్న మాట, ఎవరు ధన్యులు? ఈ లోకంలో మనం చూస్తే అనుకుంటాము చాలామంది ప్రియులారా, ఆస్తి ఉన్నవారు, సంపాదన ఉన్నవారు, డబ్బు ఉన్నవారు, పెద్ద పెద్ద హోదా కలిగిన వారు ధన్యులు అనుకుంటాము.
అయితే దేవుడు అంటున్నారు డబ్బు ఉన్నవారికంటేను, బంగారం ఉన్నవారికంటేను, పెద్ద పెద్ద బిల్డింగులు ఉన్నవారికంటేను, పెద్ద పెద్ద మోటార్ సైకిల్ కార్లు ఉన్నవారికంటే ఎవరు ధన్యులు అంటే ప్రియులారా, దేవుని మందిరంలో నివసించేవారు ధన్యులు. గట్టిగా ఒకసారి స్తుతిస్తామా, హల్లెలూయా. దేవుని మందిరంలో నివసించేవారు ధన్యులు. నిన్ను ధన్యుడిగా, నిన్ను ధన్యురాలుగా చేయడం కొరకే దేవుడు ఆయన మందిరంలోనికి నిన్ను రమ్మంటున్నాడు. నీవు దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? అదే కీర్తన 84:7 అంటాడు చూడండి ప్రియులారా. దేవుని యొక్క ఉద్దేశము, ఎందుకు యాకోబును దేవుడు బేతేలులోనికి వెళ్ళమన్నాడు? బేతేలు అనగా దేవుని మందిరము. దేవుని మందిరంలోకి వెళ్తే ఏం జరుగుతుందో ఎరిగినటువంటి దేవుడు ఆ రోజు యాకోబుతో మాట్లాడాడు, ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభుని స్తుతిస్తాం. చూడండి ప్రియులారా, ఎవరైతే దేవుని మందిరములోనికి వస్తున్నారో, మందిరములకు వచ్చిన వారందరి జీవితం ఎలాగుంటుందంటే ప్రియులారా, దేవుడు అన్నాడు మొట్టమొదటిగా వారు ధన్యులు అని చెప్పాడు. రెండోదిగా దేవుని మందిరానికి వచ్చే వారి పరిస్థితి ఎలాగుంటుందంటే వారు నానాటికి బలాభివృద్ధి నొందుతారట. దేవుడికి స్తోత్రం. ఒకసారి గట్టిగా దేవుని స్తుతిస్తామా, హల్లెలూయా. అవును ప్రియులారా, దేవుడు నిన్ను ఎందుకు మందిరంలోనికి రమ్మంటున్నాడంటే నీ జీవితంలో నీవు ఆశీర్వదించబడాలని, నీ లోపల అభివృద్ధి కలగాలని. ఎప్పుడైతే నువ్వు దేవుని మందిరములకు వస్తావో, దేవుని మందిరములకు వచ్చిన వారి పరిస్థితి ఎలాగుంటుందంటే వారు నానాటికి ఏమైపోతారట ప్రియులారా, అభివృద్ధిలోనికి వచ్చేస్తారట. హల్లెలూయా. నీ జీవితం అభివృద్ధిలోనికి రావాలంటే నీవు నా సన్నిధిలోనికి రావాలి. హల్లెలూయా. కాబట్టి ఎవరైతే దేవుడి మందిరంలోకి వస్తారో ప్రియులారా, వారి పరిస్థితి ఏమైపోతుందంటే వారు నానాటికి అభివృద్ధిలోనికి వచ్చేస్తారు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది ప్రియులారా, దేవుడి మందిరానికి రావడం నీవు మొదలు పెట్టినట్టయితే నీ పరిస్థితి మొదట ఒకవేళ కొద్దిగా ఉన్నప్పటికీ రాను నీ పరిస్థితి ఏమైపోతుందో తెలుసా? యోబు గ్రంథంలో అంటాడు యోబు భక్తుడు, మొదట నీవు కొద్దిగా ఉండినను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను, తర్వాత ఏమైపోతుందంటే రాను. దేవుడి మందిరములోకి వచ్చి దేవుడి మందిరములో దేవుడిచ్చే మాటలను వింటి ఆ మాటల ప్రకారంగా నువ్వు చేస్తున్నప్పుడు నీ జీవితము తుదకు మహాభివృద్ధిలోనికి వెళుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడికి వెళ్తుందట ప్రియులారా? మహాభివృద్ధిలోనికి వెళుతుంది. అందుకే అంటున్నాడు, దేవుడి మందిరానికి వచ్చే వారి జీవితం ఏమైపోతుందంటే వారు నానాటికి అభివృద్ధిలోనికి వస్తారట. దావీదు మహారాజు తన అనుభవంలో మాట్లాడుతున్నాడు. 65 కీర్తనలోకి మనం వెళితే, దేవుడి ఘనమైన నామానికి స్తోత్రములు కలుగునుగాక. కీర్తనలు 65:4 చేత మనం ఒకసారి ఆ మాటలు జ్ఞాపకం చేసుకొని యేసయ్య నామాన్ని మనము గొప్ప చేద్దాము. ప్రభువుకు స్తుతి కలుగునుగాక. నీ ఆవరణములో నివసించున్నట్లు నీవు ఏర్పాటు చేసుకొని నీ పరిశుద్ధ ఆలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదాము. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఇక్కడ భక్తుడు అంటున్నాడు మందిరములో ఏముందని అతడు మాట్లాడుతున్నాడంటే, మందిరములోనికి ఎందుకు వెళ్ళాలని దేవుడు చెప్పాడు, మందిరములో ఏం దాగుందంటే ప్రియులారా, మందిరము లోపల దేవుడు ఏం చేశాడంటే నీకు నాకు మందిరానికి వస్తున్న ప్రజలందరి కొరకు దేవుడు మేలులను దాచిపెట్టాడట. హల్లెలూయా. చూడండి ప్రియులారా, 6 నీ పని చేసుకొని 7 పునరుత్థానములో దేవుడి సన్నిధికి నీ వచ్చినప్పుడు దేవుడు వచ్చిన తన దగ్గరకు వస్తున్న ప్రతి బిడ్డ కొరకు ఏం చేస్తున్నాడంటే మేలును దాచిపెట్టాడు. ఏ బిడ్డ అయితే దేవుడి మందిరానికి వస్తుందో ఆ మందిరానికి వస్తున్న బిడ్డను చూసి ఏం చేస్తున్నాడు, దాచిపెట్టిన మేలును తీసి ఆ కుమారుడికి ఆ కుమార్తెకి ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మందిరము లోపల మేలుంది. నీ జీవితంలో నీకు మేలు కలగాలంటే, నీ జీవితంలో మేలును నువ్వు అనుభవించాలంటే మందిరానికి పరిగెత్తుకొని రావాలి. దావీదు జీవితాన్ని చూస్తే అంటాడు ప్రియులారా, ఏమంటాడు, దుప్పి నీటి కొలకు ఆశపడినట్టుగా. హల్లెలూయా. అవును ప్రియులారా, అలాంటి ఆశ కలిగిన వారై నీవు దేవుని మందిరానికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధికి నీవు పరిగెత్తుకొని వచ్చినప్పుడు దేవుడు మందిరములో నీకు ఏ మేలునైతే దాసిపెట్టాడో, దాసిపెట్టిన మేలు చేత నిన్న ఆయన తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. అందుకే ప్రియులారా, దావీదు తన అనుభవంలో ఎప్పుడు కూడా దేవుని మందిరానికి దూరంగా ఉన్నటువంటిది లేదు ప్రియులారా.
బైబిల్ గ్రంథం అంతట్లో లేదా దావీదు యొక్క జీవితాన్ని మనము స్టడీ చేసినట్టయితే మూడే మూడు సందర్భాల్లో దావీదు దేవుని మందిరానికి దూరంగా ఉన్నాడట. ఒకటి ఎప్పుడంటే ప్రియులారా, సౌలు రాజు చేత తరమబడుతున్నప్పుడు. రెండోది ఎప్పుడంటే తన జీవితంలో యుద్ధాలు చేస్తున్న సమయంలో. మూడోది ఎప్పుడంటే ప్రియులారా, తన కుమారుడైనటువంటి యొక్క తన కుమారుడు తనను తరుముతున్నటువంటి అబ్షాలోము తరుముతున్నటువంటి సమయంలో. ఆ మూడు సమయాల్లోనే అతడు మందిరానికి దూరంగా ఉన్నాడు తప్ప ఎప్పుడు కూడా మందిరానికి దూరంగా ఉండలేదు. ఆ రోజు యాకోబును చూసి చెప్పిన దేవుడు, ఈరోజు ఈ స్థలంలో కూర్చొని నీ దేవుడి మాటలు వింటున్న నీతో నాతో మనందరితో కూడా ప్రభువు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఏముందంటే ప్రియులారా, దేవుని మందిరం లోపల మేళ్ళు ఉన్నాయట. నీ జీవితంలో నీకు మేలు కలగజేయడం కొరకు, నీ జీవితంలో నీకు క్షేమాన్ని కలగజేయడం కొరకే దేవుడు తన ఆలయంలోనికి నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. ఇంకొక మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు నామాన్ని స్తుతిస్తాం. దేవుడి ఘనమైన నామానికి స్తోత్రములు కలుగునుగాక. కీర్తన గ్రంథము 36వ కీర్తనలోకి మనం వెళ్తే ప్రియులారా, 8-9 వచనాలు కూడా జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు నామాన్ని మనం గొప్ప చేద్దాం, దేవుడికి స్తుతి కలుగునుగాక. కీర్తన గ్రంథము 36వ కీర్తన 8-9 వచనాల్లో ఏమని రాయబడిందో ఒకసారి ఆ మాటలు జ్ఞాపకం చేసుకొని ప్రభుని స్తుతిస్తాం. ఏముందటండి మందిరం లోపల? సమృద్ధి. కొదవలేదు ప్రియులారా, మన జీవితాల్లో కొదవలు తీర్చబడాలంటే మందిరంలో నీ జీవితంలో ఉన్న కొదవలు తీర్చడం కొరకు దేవుడు ఏం చేశాడంటే మందిరంలో సమృద్ధిని పెట్టాడు. హల్లెలూయా. చూడండి అక్కడ అతడు అంటున్నాడు, నీ మందిరంలోని సమృద్ధి చేత వారు సంతృప్తి నొందుచు, వారు సంతృప్తిని పొందుచు ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడి సన్నిధికి వచ్చి ఆయన మాటలు వింటున్న నా ప్రేమైన దేవుని బిడ్డ, దేవుడి మందిరానికి నీవు రావడం వల్ల నీ జీవితంలో నీకు సమృద్ధి, నీ జీవితంలో నిన్ను దేవుడు తృప్తిపరచడానికి, నిన్ను ధన్యుడిగా చేయడానికి, నీ జీవితంలో నీకు అభివృద్ధిని కలగజేయడం కొరకే దేవుడు ఆశపడుతున్నాడు. కష్టాన్ని, వేదనను, శ్రమను చూసినటువంటి దేవుడు ఆ రోజు యాకోబుతో అంటున్నాడు, యాకోబు నీవు లేచి బేతేలులోనికి వెళ్ళి నివాసము చేయము. హల్లెలూయా. ప్రియులారా మనం జ్ఞాపకం చేసుకున్నాం, బేతేలు అనగా దేవుని మందిరము. యాకోబు యొక్క కష్టాన్ని చూసిన దేవుడు, యాకోబు యొక్క నిద్రలేమిని చూసిన దేవుడు, యాకోబు యొక్క శ్రమను చూసిన దేవుడు నిజమైన విశ్రాంతిని అతనికి కలగ చేయడం కొరకు యాకోబుతో అంటున్నాడు, యాకోబు ఇక నీ జీవితంలో కష్టాలు చాలు. యాకోబు నువ్వు అనుభవించినటువంటి వేదన చాలు, నిద్రలేమితనము చాలు, క్షీణించిన నీ దేహ పరిస్థితికి చాలు. నేను నీకు సుఖాన్ని ఇవ్వడానికి, నేను నీకు నెమ్మది ఇవ్వడానికి ఆశపడుతున్నాను. సుఖము నెమ్మది అంత ఎక్కడ ఉందంటే బేతేలులో ఉంది యాకోబు, దేవుని మందిరంలో ఉంది యాకోబు. నీవు దేవుని మందిరానికి వెళ్ళినట్టయితే అన్ని విధములుగా నీవు దీవించబడతావు. హల్లెలూయా. దేవుని మందిరానికి నీవు ఆయనను ప్రేమించి ఆయన మందిరానికి వచ్చినట్టయితే నిజంగా దేవుడు నిన్ను మేలు చేత తృప్తిపరుస్తాడు, నీకు క్షేమాన్ని కలగచేస్తాడు. అందుకే దావీదు తన జీవితంలో అన్నాడు ప్రియులారా 23:6 ఏమంటాడంటే, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేస్తాను. హల్లెలూయా. చూడండి ప్రియులారా, దావీదు యొక్క కోరిక ఏంటంటే, చిరకాలము నా జీవితం ఉన్నంత వరకు, ఈ భూమి మీద నేను బ్రతికున్నంత వరకు, పరలోక రాజ్యములో దేవుని సన్నిధికి చేరేంత వరకు నేను ఆయన మందిరంలోనే నివాసం చేయడానికి ఇష్టపడుతున్నానని చెప్పి తన ఇష్టాన్ని తెలియజేస్తున్నాడు. యాకోబు కష్టాన్ని చూసి మాట్లాడిన దేవుడు ఈరోజు నీ కష్టాన్ని, నీ శ్రమను, నీ బాధను చూసి మాట్లాడుతున్నాడు. నీవు దేవుని మందిరానికి ప్రతి వారము క్రమము తప్పగా వచ్చి దేవుని సన్నిధిలో నీవు కనబడినట్టయితే నీ స్థితి అంతా కూడా మారిపోయి ఉన్నతమైన స్థానంలోనికి దేవుడు నిన్ను తీసుకువెళ్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రేమైన దేవుని బిడ్డారా, మనం కూడా దావీదు వలె చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసం చేసేవాడిగా ఉంటానయ్యా అని చెప్పి ఒక తీర్మానంలోనికి మనం వచ్చినట్టయితే, ఆ తీర్మానం మనం ప్రభుతో చెప్పినట్టయితే నిజంగా దేవుడు ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. మందిరంలో నీ కొరకు దాచిపెట్టిన మేళ్ళ చేత, మందిరంలో నీ కొరకు ఏదైతే దేవుడు క్షేమాన్ని దాచిపెట్టాడో, సమృద్ధిని దాచిపెట్టాడో, ఆ సమృద్ధి చేత, ఆ మేలు చేత నిన్ను తృప్తిపరిచి నిన్ను నడిపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నీవు కూడా దావీదు వల్ల తీర్మానం చేసుకుంటావా ఈరోజు? ఒకసారి కళ్ళ మూసుకో. అవును ప్రభువా, నీ మందిరం లోపల మేళ్ళు ఉన్నాయని చెప్పారు. దయచేసి నాయన నీ మందిరానికి పరిగెత్తుకుని వెళ్ళే బిడ్డగా నన్ను చేయి ప్రభువా. ఒక్క వారము కూడా నేను మీ సన్నిధికి దూరంగా ఉండకూడదయ్యా అని చెప్పి ఒక తీర్మానం మనకిరా. నా జీవిత కాలమంతా కూడా ప్రభువా నేను మీ సన్నిధిలో నివాసం చేయడానికి ఇష్టపడుతున్నానయ్యా అని చెప్పి 2017 ఒక తీర్మానంలోనికి నీ వచ్చినట్టయితే దేవుడు
ఆయన చెప్పిన మాట ప్రకారంగా నిన్ను సర్వసమృద్ధిగా దీవిస్తాడు. సర్వసమృద్ధైన దీవెనల చేతను, సర్వసమృద్ధైన ఆశీర్వాదముల చేతను నిన్ను నింపి నడిపిస్తాడు. అందరం కూడా కళ్ళు మూసుకుందాం ప్రియులారా, యేసయ్య వైపు చూద్దాం. థ్యాంక్ యూ లార్డ్ యేసు, మీకు వందనాలు. యాకోబు జీవితంలో 20 సంవత్సరాల శ్రమను చూసిన దేవుడు యాకోబు తన జీవితంలో అనుభవంలో మాట్లాడుతున్నాడు. నా కన్నులకు నిద్ర దూరమైపోయింది, ఎండకి ఎండిపోయాను, నేను వానకు తడిసిపోయాను, మంచు నా తలను కప్పి ఆ మంచు చేత నేను క్షీణించిపోయాను. ఆ క్షీణతను చూసిన దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. యాకోబు, యాకోబు, నీవు లేచి బేతేలునకు వెళ్ళు. యాకోబు, బేతేలులోనికి వెళ్ళి నివసించు. బేతేలు అనగా ప్రియులారా మనం జ్ఞాపకం చేసుకున్నాం, దేవుని మందిరము. దేవుని మందిరములో నివసించేవారు ధన్యులు, వారు నానాటికి బలాభివృద్ధి పొందుతారని చెప్పి భక్తుడు చెప్పాడు. మందిరంలో దేవుడు నీ కొరకు మేలు దాచిపెట్టాడు. నిన్ను తృప్తిపరచడానికి, నిన్ను దీవించడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, మేలు చేత నీ హృదయాన్ని తృప్తిపరచడానికి దేవుడు ఇష్టపడుతుండగా ఈరోజు నీవు కూడా దావీదు వలె చిరకాలం ఆయన సన్నిధిలో ఉండడానికి తీర్మానం చేసుకో. మహోన్నతుడైన తండ్రి, మహిమ కలిగిన మహారాజా, ఉన్నతుడైన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఈ పగటి కాల సమయంలో ప్రభువా మీరు మమ్మల్ని ప్రేమించి మా స్థితిని చూసిన మీరు ఈరోజు మాతో మాట్లాడారు. బేతేల్లోనికి వెళ్ళి నివసించమని యాకోబుతో చెప్పిన దేవుడైన మీరు ఈరోజు మాతో కూడా అంటున్నారు. ఈ మాటలు వింటున్న బిడ్డలు, ఇక్కడ కూర్చొని విన్నా, ఎక్కడ ఈ మాటలు విన్నా, వారు కూడా దావీదు వలె మిమ్మల్ని ప్రేమిస్తూ మీ సన్నిధికి ప్రేమించి వారు పరిగెత్తుకుని వచ్చేవారిగా చేసి నడిపించమని ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలోనే ప్రార్థిస్తూ, ఎవరైతే బిడ్డలు తీర్మానం చేసుకుంటున్నారో ప్రతి బిడ్డ తీర్మానాన్ని మీరు స్థిరపరచండి. దావీదు వలె మిమ్మల్ని ప్రేమించేవారుగా ఉండాలి, చిరకాలము మీ మందిరంలో నివసించేవారుగా ఉండనట్టుగా ప్రతి బిడ్డను మీలో స్థిరపరిచి ప్రతి కుమారుణ్ణి, ప్రతి కుమార్తెను, ప్రతి యవన బిడ్డను, ప్రతి యవన కుమారుని, యవన కుమార్తెను, ప్రతి వృద్ధులైన ప్రతి బిడ్డను కూడా అలా ఆ రీతిగా మీలో స్థిరపరిచి మీరు నడిపించి మీ నామానికే మీరు మహిమ తెచ్చుకొనమని ఘనత మహిమ మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. రాయి గారు మన మధ్యలో ఉండుట మనందరికీ ఆశీర్వాదం, ఆమేన్, హల్లెలూయా. వారు ఇంతకుముందు కూడా వచ్చారు, వారు వచ్చిన ప్రతిసారి నేను వాక్యాన్ని నేర్చుకుంటున్నాను. సో అదే కాకుండా దేవుని ఆశీర్వాదాలు నేను పొందటం నా అనుభవంలో గమనిస్తున్నాను, హల్లెలూయా. ఈరోజు కూడా ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని ప్రభు మన కొరకు తీసుకొని వచ్చారు. వారి హృదయంలో ఉన్నటువంటి ఏ సందేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు పెట్టాడో అది మన హృదయంలోనికి దేవుడు పెట్టబోతున్నాడు. మనమందరం చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తాం, హల్లెలూయా, హల్లెలూయా. దైవజనులు మన మధ్యలో ఉన్నారు, వారికి ప్రత్యేకమైన వందనాలు, వారిని ఆహ్వానిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్త నామములో చేరిన మీ అందరికీ, అలాగనే స్థానిక సంఘ కాపరి అయిన ప్రియులు పాస్టర్ శ్రీనివాస్ గారికి, అలాగే వారి సహోదరులు చక్కగా ఆరాధన జరిపించారు, వారికి అందరికీ దేవుని పేరట వందనాలు. నేను 2016లో వచ్చినప్పుడు దైవజనులు అడిగారు స్థానిక సంఘ కాపరివి పాస్టర్ గారు, నెలలో ఒక ఆదివారం మీరు మా మధ్యకి రావాలి అంటే ఏమి ఆలోచన లేకుండా ఎస్ అన్నాను నేను. హల్లెలూయా. ఇప్పుడు వాక్యంలోకి వెళదాం. 103వ దావీదు కీర్తన 11వ వచనం చదువుకుందాం. 103వ దావీదు కీర్తన 11వ వచనం. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. చదవని లేఖన భాగం మనందరి వినికిలో పరిశుద్ధాత్మ దేవుడు దీవించునగాక.
ఆమేన్. వాక్యం వింటేనే మేలు, వాక్యం మీ లోపలికి వెళితే మేలు, వాక్యం మీ హృదయంలో ఉంటే మేలు. ఎందుకంటే వారపు దినములన్నీ మీ పనుల్లో మీరు నిమగ్నమై, ఉద్యోగాల నిమగ్నమై, వ్యాపారాల నిమగ్నమై వాటికి అత్తుకున్న ఉన్నారు. కానీ ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చారు గనక దైవ సన్నిధిలో దైవాశీర్వాదాలు మీరు పొందేలాగా మీరు వాక్యానికి మీ హృదయాలు తెరవాలని మనం చేస్తున్నాను. 103వ కీర్తన తరచుగా చదువుకునే కీర్తనే, ఎప్పుడు చదువుకుంటాం. ప్రతి కృతజ్ఞత కూటాలకి మనం చదివి దేవుణ్ణి గణపరుస్తాం. 11వ వచనంలో ఏముందంటే, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తుల గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. హల్లెలూయా. నేను ఈ పూట లేక ఈ పునరుద్ధాన దినమందు కృప గురించి మాట్లాడుతున్నాను. కృప, కృప అనే మాట పాత నిబంధన కాలంలో, కృత నిబంధన కాలంలో కూడా అన్ని కాలాల్లో దాని గురించి రాశారు. అలాగనే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము చివరి వచనంలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధులకు తోడయుండునగాకని అక్కడ రాశారు. అది చివరి మాట. 66 పుస్తకాల్లో చివరగా 22వ అధ్యాయం 21లో ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడయుండునగాక, ఆమేన్ అనే మాట ఇక్కడ రాయబడింది. హల్లెలూయా. ప్రిలారా, కృప గురించి దావీదు మాట్లాడుతున్నారు. కృప గురించి, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉందో ఆయనందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది. ఎవరి ఎడల? భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉంది. హల్లెలూయా. ఈ కృప గురించి పరిశుద్ధ గ్రంథంలో 36వ కీర్తన, 36వ కీర్తనలో కీర్తనకారుడు ఈ విధంగా రాశారు. ఆ మాట ఏంటంటే 36వ కీర్తన చూడండి, 7వ వచనం, దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, ఎంతో అమూల్యమైనది. కృపను అంటాడు కదా, వెల కట్టలేనిది కృప. దాన్ని వెలగట్టలేం, అమూల్యమైనది, చాలా శ్రేష్టమైనది, అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. ప్రియరా, కృప అమూల్యమైనది. ఆ కృపగల దేవుని యొక్క రెక్కల నీడ ప్రజలు లేక నరులు ఆశ్రయించుచున్నారు. మనందరం కూడా ఈ పునరుద్ధాన దినమందు దేవుని మందిరానికి ఎందుకు వచ్చామంటే ఆయన రెక్కల నీడ మనకు కావాలి. ఏ రెక్కలు? కృప కలిగిన యేసు ప్రభు వారి యొక్క రెక్కల నీడ. ఆయన రెక్కల నీడ మనకు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు, ఆశ్రయించుచున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని రెక్కలు మనకి ఆరోగ్యాన్ని ఇస్తాయి, దేవుని రెక్కలు మన జీవితాన్ని బలపరుస్తాయి, దేవుని రెక్కలు మన కుటుంబానికి దీవెన కలుగజేస్తాయి. కలుగ ప్రియులారా, ఆయన రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. ఇప్పటికీ దేవుడు తన ప్రజలను పిలుస్తున్నాడు, ప్రజలను ఆయన ఆహ్వానిస్తున్నాడు.
యేసుప్రభు వారు చెప్పిన మాటలలో మత్తీ సువార్త 23వ అధ్యాయంలో 37వ వచనం, యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపుచు నుండు నీ యొద్దకు పంపబడిన వాణ్ణి రాళ్లతో కొట్టుచు ఉండుదానా? కోడి తన పిల్లలను రెక్కల క్రిందికెలాగు చేర్చుకును, అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొని వాళ్ళు ఉంటేను గాని మీరు వల్లకపోతిరి. హల్లెలూయా. మీరు వల్లకపోతిరి. ఎన్నో పర్యాయాలు, నా రెక్కల నీడ దాచిపెట్టాలి, నా రెక్కల నీడ మీకు నెమ్మది ఇవ్వాలి, నా రెక్కల నీడ మీకు ఆశ్రయం కలగాలని ఎన్నో మారులు నేను మిమ్మల్ని పిలిచాను. చేర్చుకొనవలనని ఇంటిని నా రెక్కల క్రింద మిమ్మల్ని పెట్టాలనుకున్నాను, నా రెక్కల కింద మీకు ఆశ్రయం కలుగుతుందని ఎన్నో పర్యాయాలు. యెరూషలేమా 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 యెరూషలేము ప్రజలారా, కోడి తన పిల్లలను ఎలాగైతే తన రెక్కల నీడను దాచిపెడుతుందో, నేను కూడా అలాగే మిమ్మల్ని దాచిపెట్టాలని పిలిచాను మిమ్మల్ని. కానీ మీరు వల్లకపోతిరి అంటే మీరు వినకపోతిరి. విన్నారా? మీరు వల్లకపోతిరి. ఎన్నో పర్యాయాలు దేవుని దాసుల ద్వారా మాట్లాడారు, ఎన్నో పర్యాయాలు కలల ద్వారా మాట్లాడారు, ఎన్నో పర్యాయాలు ప్రవక్తల పరిచయం ద్వారా మాట్లాడాను. మీరు విన్నారా? వల్లకపోతిరి. ఎందుకని? దేవుని రెక్కలు మనకి నెమ్మదినిస్తాయి, దేవుని రెక్కల నీడ మనకు ఆదరణ కలుగుతుంది. వల్లకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. ఎంత బాధకరమైన మాట ఇది! మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. మీ ఇల్లు ఎవరిల్లు? ఎవరిల్లు? వాళ్ళదే. మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. మీ ఇల్లు మీకే విడవబడి ఉన్నది. పిల్లలు ఇది బాగా ఆలోచించాలి. దేవుడు మనల్ని కుటుంబాల సమేతంగా పిలిచాడు. యెహోషువ అంటాడు కదా, నేను నా ఇంటి వారి యెహోవాను సేవించేదాం. ఎంత జాగ్రత్త తీసుకున్నాడు, నేను నా ఇంటి వారు, నేను నా ఇంటి వారు. ఈ దినాలు నేననే మాట ఉంది తప్ప నా ఇంటి వారు అనే మాట చూసుకోవట్లేదు ఎవరు. చాలామందికి ఏంటంటే నేను నా భక్తి, నా ప్రార్థన, లేక నా సహవాసం, ఏమండి ఇలాగనే చూస్తున్నారు. కానీ నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేదాం అంటే, ఒక కుటుంబం, ఒక గృహం. దేవుడు యేసుప్రభు అంటారు, మీ ఇల్లు మీకు విడవబడితే ఏమంటారు? దాన్ని ఒంటరి అయిపోతారు. ఒంటరిగా ఉన్నవాళ్ళు ఏమైనా చేయగలుగుతారా చెప్పండి? చేయగలుగుతారా? చేయలేరు. ఏమండి ఒంటరిగా ఉన్నవాళ్ళు ఎవరు ఏం చేయలేరు. ఎందుకని? ఆ ఇల్లు విడవబడి ఉన్నది, విడవబడి ఉన్నది, విడిచిపెట్టారు. దానికి ఏమనాలంటే ఆ ఇంటిని వాళ్ళు నిషేధించారు. ఎవరు వెళ్ళట్లేదు, సంబంధాలు లేవు, ఆ ఇల్లు విడవబడి ఉన్నది. యేసుప్రభు అంటారు, మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది అంటే దాని అర్థం ఏంటి? నీ ఇల్లు నువ్వే పాలించుకున్నా కానీ దేవుని పాలన లేదు అక్కడ. నీకు నీవే, నాకు నేనే. నీకు నీవే పాలించుకుంటున్నావు, నీకు నీవుగానే నీళ్ళను చక్కబెట్టాలకుండా. కానీ పిల్లరా, ఈ ఇంటికో అధిపతి ఉన్నాడు,
నీ జీవితానికి ఒక అధిపతి ఉన్నాడు, నీ కుటుంబానికి ఒక అధిపతి ఉన్నాడు అనే విషయాన్ని గుర్తుకు రావట్లేదు. దినాల్లో నాకు దేవుడు ఉన్నాడు, అధిపతి ఉన్నాడు, నాయకుడు ఉన్నాడు, ఆయన చెప్పినట్లుగా నేను చెయ్యాలి, ఆయన చెప్పినట్లుగా నేను బ్రతకాలి, ఆయన చెప్పినట్లుగా నేను చెయ్యాలి అనే విషయాన్ని గుర్తు రావట్లేదు. దేవుడు మనకి అధిపతి అయి ఉన్నాడు. పిల్లరా, మాట వినకపోతే విడవబడితే దేవుడు విడిచిపెట్టాడు అనుకోండి, ఇంకెవరు ఎన్ని చేసినా ప్రయోజనం ఏమి లేదు. దేవుడు ఎడబాయకూడదు. సంసోను జీవితంలో దేవుడు ఎడబాసాడు. దేవుడు ఎడబాసినందు వలన ఎవరు చేతికి చిక్కాడు? ఫిలిస్తీన్ల చేతికి చిక్కాడు. దేవుడు ఎడబా ఏది పోగొట్టుకున్నా పర్వాలేదు, కానీ దేవుణ్ణి పోగొట్టుకోవద్దు. ఏది పోగొట్టుకున్నా పర్వాలేదు, కానీ అభిషేకాన్ని పోగొట్టుకోవద్దు. ఏది పోగొట్టుకున్నా పర్వాలేదు, కానీ రక్షణను పోగొట్టుకోవద్దు. దేవుడిచ్చిన రక్షణ ముందు, దేవుడిచ్చిన అభిషేకం ముందు ఏది సమానం కాదు. రక్షణే ముఖ్యం, రక్షణే శ్రేష్టమైంది, రక్షణే అతి విలువైనది. సంగమా గమనించండి, ఇది ఏది మన జీవితం నుండి పోకూడదు. యెషయా, ఉచితంగా నువ్వు రక్షణ ఇచ్చావు. యెషయా, విశ్వాసము ద్వారా, కృప ద్వారా నాకు రక్షణ ఇచ్చావు కాబట్టి ఈ రక్షణ నిర్లక్ష్యం చేయకుండా ఈ రక్షణని కాపాడుకుని నీ కొరకు నేను బ్రతుకుతానని జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి మీరు ఆలోచించండి, పిలిచాను మీరు వల్లకపోతిరి. ఒకవేళ మీకు ఎక్కడైనా ఈ అనుభవం ఉందా? దేవుడు మాట్లాడినా విననొల్లని స్వభావం. దేవుడు మాట్లాడతాడు, దేవుడు నీతో మాట్లాడతాడు, దేవుడు నాతోనూ మాట్లాడతాడు, యేసు ప్రభు వారు అందరితో మాట్లాడతారు. మాట్లాడినప్పుడు విననొల్లని జీవితం. నువ్వు వినలేదా? విన్నట్టే విని దాన్ని అనుసరించలేదా? విన్నట్టే విని లక్ష్య పెట్టకుండా ఉన్నావా? వినినట్టే విని దాని గురించి ఆలోచన లేకుండా ఉన్నావా? నా కొరకు చెప్పాడా దేవుడు? ఎవరి కొరకు చెప్పాడని నువ్వు ఆలోచన చేయట్లేదా? ఒకసారి ఆలోచించి దేవుని మాట వింటే నీ ఇల్లు ఆయన చేతిలో ఉంటుంది. హల్లెలూయా. ఒకవేళ నువ్వు విననలేదనుకోండి, దేవుడు అంటాడు, నేను నిన్ను విడిచిపెట్టాను. నీళ్ళు నీకే విడిచిపెట్టా, నీ ఇష్టం, నేనేమన్నా చేసుకో, ఏం చేసుకోవటం నీ ఇష్టం. వినేవాళ్ళకి చెప్తే నేర్చుకుంటారు, కానీ విననోడికి ఎన్నిసార్లు చెప్పాలి? చెవిటివాణి చెవిలో శంఖం ఊదినట్లుగా ఏమండి, ఎన్నిసార్లు ఊదినైనా పడుతుంది? ఎన్నిసార్లు చెప్పినైనా పడుతుంది? చెప్పి అలసిపోతా, నీకు విడిచిపెట్టేస్తా. ఒక ఫ్యామిలీని నెరుగుతున్నావు, వచ్చినప్పటి నుంచి చెప్తానే ఉన్నాను ఆయనకి. వచ్చినప్పుడు అప్పులు అన్నాడు, అప్పులు అన్నా కదా, ఈ అప్పులన్నీ పోవాలంటే ప్రతి నెల నీ యొక్క జీతంలో 10వ భాగం, 10వ భాగం దేవుడికి ఇవ్వాలి అన్నాను. ఓ నెల 2 నెలలు చేశాడు, 3 ఏళ్ళని మానేశాడు. ఒక నెల 2 నెలలు చేశాడు, 3 ఏళ్ళని మానేశాడు. మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు, బ్రదర్ ఎలా ఉన్నారన్నా. ఏమున్నానండి, అన్ని అప్పులే. నెల జీతం ఎంత? 40,000. నీకు నెలకు 40,000 రూపాయలు వచ్చినా అప్పులేనా? అవును, అప్పులే. అయ్యా, 3 ఏళ్ళు అయింది నా కొడుక్కి ఫిట్స్ రాక. మొన్న క్రిస్మస్ సీజన్లో ఫిట్స్ వచ్చింది. ఎన్నేళ్ళు అయింది ఫిట్స్ వచ్చి? 3 ఏళ్ళు అయింది. 3 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఎందుకు వచ్చి? బాగానే ఉన్నాడయ్యా, ఇప్పుడు సేవకి ఇచ్చేస్తాను అబ్బాయిని అన్నాడు. నేను అన్నాను, సేవకి ఇచ్చేవాడిని ఇంట్లో పెట్టుకుంటే సేవ చేయడాడు, చేస్తాడా? సేవ చేయాలనుకున్నవాడు క్రింద స్థాయి నుంచి ఎదగాలి. ఈనాడు సేవ చేయాలను క్రింద స్థాయికి వెళ్ళట్లేదు.
ఇది కావాలి, ఫుల్ఫిల్ కావాలి, సేవ అంటే ఇది అనుకుంటున్నారు. కానీ నేను ఎప్పుడు చెప్తాను, సేవ చేసే వాళ్ళకి క్రింద నుంచి రావాలి, పైకి క్రింద నుంచి రావాలి. ఆలయంలో పరిచర్ చేయాలి, సేవకులకు పరిచర్ చేయాలి, సంఘానికి పరిచర్ చేయాలి. ఇవన్నీ చేసినప్పుడే వారు ఎదగలుగుతారు పైకి, వాళ్ళ ద్వారా దేవుని కార్యాలు జరుగుతాయి. అంతేగాని ఉన్నట్టు ఉండి విన్నట్టు విని ఒకేసారి ఫుల్ ఫీట్ పట్టుకుని దబాయించి ప్రసంగం చేస్తానంటే ఆ ప్రసంగాల వల్ల ఎవరికి మేలు జరగదు. ఆ పాత్రతో పని లేదు. ఏ పాత్రతో పని ఉందంటే ఈ కింద స్థాయి నుంచి పైకి వస్తారు చూడండి, ఆ పాత్రనే దేవుడు వాడుకుంటాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను వరంగల్ పట్టణానికి వచ్చినప్పుడు సైకిల్ మీద తిరిగాను నేను, అది నా జీవితం. సైకిల్ మీద తిరిగి సేవ చేశాను. హల్లెలూయా. చర్చిలో సౌండ్